అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు ధూమ్ సినిమా చూపిస్తున్నారు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నారు అందిన కాడికి దోచుకుపోతున్నారు పోలీసులు అడ్డుపడిన డోంట్ కేర్ అంటున్నారు దొంగల కోసం పోలీసుల చేసింగ్ సీన్ నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకెళ్తున్నారు పోలీసులనే కంగు తినిపించిన రాజస్థాన్ ముఠా వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది పోలీసులు చేసి గాల్లోకి కాల్పులు జరిపినా మెరుపు వేగంతో వాహనంలో పారిపోయారు బాల్కొండ ధర్పల్లి ఇందల్వాయి జుక్కల్ ప్రాంతాల్లో వందకు పైగా ట్రాన్స్ఫార్మర్లు చోరీ అయినట్లు ఫిర్యాదులందాయి దాంతో పోలీసు ఉన్నతాధికారులు స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారు ముప్కాల్లో రాజస్థాన్ ముఠా ట్రాన్స్ఫార్మర్ చోరీ చేసి డిజిపల్లి వైపు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది దాంతో ఇందల్వాయి ధర్పల్లిలో మఫ్టీలో వాహన తనిఖీలు చేపట్టారు రాజస్థాన్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు వస్తుండగా ఆపేందుకు యత్నించారు కానీ దొంగలు దర్పల్లి ఎస్ఐ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయారు పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు అలాగే దూసుకు వెళ్లిన దొంగలు బాన్స్వాడ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాన్ని ఆపి ఎస్కేప్ అయ్యారు రాజస్థాన్ ముఠా వదిలి వెళ్లిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ గ్యాంగ్లో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా యజమాని వివరాలు సేకరిస్తున్నారు దర్పల్లి ఎస్ఐ ఫిర్యాదుతో దుండగులపై హత్యాయత్నంతో పాటు పలు శిక్షణల కింద కేసులు నమోదు చేశారు ఇందల్వాయి పోలీసులు చోర్సును పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే రాజస్థాన్లో ఓ బృందం గాలింపు చేపట్టింది త్వరలోనే దొంగల ఆట కట్టిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు